సింగర్ శ్రీరామ్ చంద్ర ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేస్తూ మనందరినీ కూడా తన గేమ్తో అలరిస్తున్నాడు. మనం ఈ వీడియోలో శ్రీరామ్ చంద్రకు సంబంధించిన కొన్ని రియల్ లైఫ్ విషయాలను అలాగే ఫ్యామిలీ ఫోటోస్ని కూడా చూసేద్దాము. అంతకన్నా ముందు వనిత నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఒకసారి క్లిక్ చేసి దాంట్లో ఆల్ అని ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఉంచుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేయగానే మీకు చాలా ఈజీగా నోటిఫికేషన్ వీడియో రూపంలో అందుతుంది. అలాగే వీడియో చివరి వరకు చూసి శ్రీరామ్ చంద్ర గేమ్ ఎలా ఆడుతున్నాడో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీరామచంద్ర మన తెలుగు అబ్బాయి. 1986 జనవరి 19th జన్మించాడు. తండ్రి హైకోర్టు లాయర్, తల్లి హౌస్ వైఫ్. సింగింగ్ అంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం ఉన్న శ్రీరామచంద్ర స్కూల్ అలాగే కాలేజ్ డేస్లో ఎన్నో షోస్లో పార్టిసిపేట్ చేసి ఎప్పుడు కూడా ముందుండేవాడు. శ్రీరామచంద్ర బీటెక్ని హైదరాబాద్లో కంప్లీట్ చేసుకుని మ్యూజిక్ని తన కెరియర్గా ఎంచుకోవాలని డిసైడ్ అయ్యి చాలా కష్టపడి ఇష్టంగా మ్యూజిక్ని నేర్చుకున్నాడు. శ్రీరామచంద్ర అంటే అందరికీ కూడా సుపరిచితమైంది 2010 ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేసి ఆ ఒక్క షోతో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు. హిందీ, మరాఠీ, తెలుగు ఇలా ఎన్నో భాషల్లో కూడా తను యాడ్స్లో, మూవీస్లో పాటల్ని పాడాడు. మన తెలుగులో శ్రీరామచంద్ర ఓ బేబీ, బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో, సిరిమల చెట్టు, టచ్ చేసి చూడు అలాగే కొన్ని క్లోజప్ యాడ్స్లో కూడా పాటల్ని పాడి ఎన్నో స్టేజ్ షోస్లో కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. శ్రీరామచంద్ర మంచి సింగరే కాదు, నటుడు కూడా. ప్రేమ గీమ జాంతానై, శ్రీ సద్గురు, ఆదిశంకర వంటి కొన్ని మూవీస్లో కూడా నటించారు. అయితే శ్రీరామచంద్ర ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో మరింత అభిమానాన్ని పొందడం కోసమే నేను బిగ్ బాస్లోకి అడుగుపెట్టానని నాగార్జున గారికి తెలియజేశాడు. ప్రస్తుతం శ్రీరామచంద్ర గేమ్ చూసిన చాలా మంది నెటిజన్స్ తను తప్పకుండా టాప్ 3లో ఉంటాడు అంటూ భావిస్తున్నారు. మరి శ్రీరామచంద్ర బిగ్ బాస్ హౌస్లో ఎప్పటి వరకు ఉంటాడో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ వనిత నేస్తం ఛానల్.